Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. अंदर की नमस्कार अंडी एमके मार्शल आर्ट्स आध्र्य में निर्वहिस्तना बेल्ट ग्रेडिंग की मैं ग्रैंड मास्टर हाजर दी शिक्षक मन कनकराज मास्टर गारु अलग असिस्टेंट मास्टर देवराज मास्टर गारु शिक्षण पिल्लल की अत्युत्तम शिक्षण राबोये एशियन कप की वीलो विजेतलुगा तैयार चेयडानिकी वीलो प्रत्येक शिक्षण कूडा इस्तुन्नारु डिसेंबर 20वें तेदीने शाओलिन टाइगर कुंफु आध्वर्यंलो प्रप्रथमंगा సౌత్ ఏషియా కప్ నిర్వహిస్తున్నారండి ఆన్లైన్ టోర్నమెంట్ ఎందుకంటే ఈ కరోనా కాలంలో ప్రత్యక్షంగా పోటీలు నిర్వహించడానికి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆన్లైన్ కటాస్ టోర్నమెంట్ అనేది నిర్వహిస్తున్నారు దానికి కూడా ఈ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళని విజేతలుగా నిలబెట్టడానికి వీళ్ళు సంపూర్తిగా చేస్తున్నారు వాళ్ళకి మీ పేరెంట్స్ కూడా కోఆపరేషన్ తప్పనిసరిగా ఉండాలి మీ అందరూ సహకరిస్తేనే ఈ పిల్లల్ని ఈ మాస్టర్లు విజేతలుగా తీర్చిదిద్దగలరు పేరెంట్స్కి మరొకసారి ఎంకే మార్షల్ ఆర్ట్స్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కరోనా సమయంలో భయపడకుండా మీ పిల్లల్ని ఒక శిక్షణకై మీరు పంపిస్తున్న సందర్భం చూస్తుంటే మాకైతే ఒళ్ళు పులకరిస్తుందండి ఎందుకంటే నాకు ఇప్పుడు 62 సంవత్సరాలండి 62 సంవత్సరాల్లో మేము ఎన్నో టోర్నమెంట్లు చూసాము ఎన్నో శిక్షణా కేంద్రాలు చూసాము కానీ ఇటువంటివి షార్ట్ ఫీల్డ్లో అతి చిన్న వయసులో ఒక మాస్టర్గా రూపొందడం అంటే చాలా కష్టమండి ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న వయసు ఈ వయసులో మేము కూడా మాస్టర్లు అవ్వలేదండి ఎందుకంటే ఈ వయసులో అవ్వాలంటే ఒక కఠిన పరిశ్రమ అండి ఎంత శ్రమ పడి ఎంత ఓపిక ఎంత పట్టుదల ఎంత దీక్ష ఉంటేనే మార్షల్ ఆర్ట్స్ వస్తుంది మార్షల్ ఆర్ట్స్ అన్నది మామూలుగా అంటే ఇష్టపడి నేర్చుకునే విద్య అండి ఏదో పేరెంట్స్ బలవంతం నా పిల్లని ఏదో అయిపోవాలి అని పంపిస్తే రాదు పేరెంట్స్ పంపించినంత మాత్రం రాదు స్టూడెంట్స్ కష్టపడాలి అంత డిపెండ్ అంతా స్టూడెంట్స్ మీద ఉంది అలాగే మాస్టర్ ఎంత అత్యుత్తమ శిక్షణ ఇచ్చినా పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఉండాలండి పేరెంట్స్ కోఆపరేషన్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఈనాడు బెల్ట్ గ్రైండింగ్లో ఉత్తీర్ణ అవుతున్న పిల్లలందరికీ బెల్ట్లు ప్రదానం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఒక చిన్న విషయం సరదాగా తెలియజేస్తాను నా స్టూడెంట్ ఈయన అంటే ఎలాగంటే
తండ్రి కొడుకు మనవడు మునిమనవడు మునిమనవడు రేపొద్దున్న వీళ్ళందరూ కూడా మాస్టర్లు అవుతారండి. వీళ్ళందరూ మాస్టర్లే, కాబోయే మాస్టర్లు, నాట్ ఎ స్టూడెంట్స్. ఒక్కడి గుర్తుంచుకోండి, నేను కూడా విద్యార్థి దశ నుంచే వచ్చాను. ఇదే స్టేజ్లో వచ్చి మాస్టర్ దగ్గరికి వచ్చి నేను ఇలాగే బో చేసి మాస్టర్ చెప్పినవన్నీ విని కియ్యా కియ్యా అనుకుని నేను ఎండలో కష్టపడి చేసినుండే అండి. అలాగే ఈ పక్కన ఈయన కూడా అట్లనే చేశాడు అండి. ఈయన అట్లాగే నేర్చుకున్నాడు. అంటే ఎలాగంటే పరంపర పరంపర కొనసాగుతుంది. అదేంటంటే పేరెంట్స్ కోఆపరేషనే అండి. బాగా బాగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అండి, మీ కోఆపరేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఈనాడు ఇక్కడ పిల్లలు రాగలిగారు అని అంటే మీరు పంపిస్తేనే రాగలరు. మార్షల్ ఆర్ట్స్ ఉనికి కావాలి అని అంటే పేరెంట్స్ కోఆపరేషన్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఇప్పుడు ఎలాగైతే ఈ స్థాయికి తీసుకొచ్చి మీరు పంపించి వాళ్ళని బెల్ట్ గ్రేడింగ్ స్థాయికి తీసుకొచ్చారో అలాగే పోటీలు కూడా పంపిస్తుండాలి. పోటీలు కూడా పంపిస్తుండాలి. పంపిస్తున్నప్పుడే వాళ్ళు పురోభివృద్ధి కనబడుతుంటుంది. ఈయన కన్నన్ గౌడ్ మాస్టర్ గారు అండి, గ్రాండ్ మాస్టర్ గారు, షావలీ టైగర్. రాబోయే పోటీల్లో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి పోటీలు లెక్కే ఇప్పుడు అవుతున్నాయండి. దానిలో కూడాను వీళ్ళందరినీ భాగస్వామ్యం చేసి పిల్లల్ని విజేతగా తీర్చిదిద్ది రేపొద్దున్న ఛాంపియన్షిప్ కూడా కైవసం చేసుకునే దిశగా వీళ్ళు పయనించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ మాస్టర్, కాంగ్రెస్ మాస్టర్. విద్యార్థులు విజేతలుగా నిలిస్తే అదే మాస్టర్కి ఆ సంస్థకి పునాదులండి. వీళ్ళే పునాదులు, వీళ్ళే పునాదులు. ఒక్కొక్క ఇటుక ఇటుక పేరిస్తే భవంతి అయినట్టు వీళ్ళ విజయాల మీదే ఈ మాస్టర్ డిపెండ్ అయి ఉంటారు. రాబోయే పోటీల్లో విజేతలుగా నిలవాలి. మళ్ళీ నేను రావాలి, నేను మీ ఛాంపియన్షిప్ కప్ పట్టుకోవాలి, దాంతో నేను ఫోటో తీసుకోవాలి. ఓకే, ఆర్ యు రెడీ? కమ్ ఆన్ ఫైట్.